పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి గాయమైంది, డ్రామాలు ఆడాడు సింపతి కోసమని చెప్తున్నారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయి వేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. నేను మనవి చేస్తున్నా, మీ అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందా అని అడుగుతా ఉన్నా. అసలు సింపతి పొందవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రజాబలం ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా జగన్మోహన్ రెడ్డి మిండైనటువంటి ముఖ్యమంత్రి అని అందరూ చెప్తున్నారు. ఇంకా మాకు సింపతి ఎందుకు? మాకున్న ఓట్లు మాకు వేస్తే 175 గెలుస్తామనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం మాకు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష కట్టి అఘాయిత్యం చేయాలని అనుకుంటున్నారు? దీన్ని ఒకసారి పరిశీలన చేయమని మనకు చేస్తున్నాను. అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి రాజధాని అనడమే కాదు, వేల లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి వర్గీయులు పెట్టుబడి పెట్టారు. రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు అయిపోయింది అనుకున్నారు, లక్ష పెట్టుబడి పెడితే 1 కోటి అయిపోయింది అనుకున్నారు, 100 కోట్లు పెట్టుబడి పెడితే 100 కోట్లు అయిపోయిందని విర్రవీగారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మార్చుకున్నాడు, 3 రాజధానులు చెప్పాడు. అయ్యో కుంభపునిగిపోయింది, మనం 100 కోట్లు పెట్టి వేల కోట్లు పెట్టి 100 కోట్లు కాజేద్దాం అనుకున్నాం, మన పని అయిపోయింది, మనకు పెట్టిన పెట్టుబడులకు 100 కోట్లు రావడం లేదు, ఆర్థికంగా దెబ్బతిన్నాము. జగన్మోహన్ రెడ్డి ఉంటే మనం ఆర్థికంగా దెబ్బతినిపోతామని చంద్రబాబు నాయుడు వర్గీయులు భావించి కుట్రలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. మొదటి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేయాలనే కుట్ర. ఆ కుట్ర విఫలమైపోతున్నట్టుగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తను ఒక్కడనే పోటీ చేస్తే అసలు పోటీనే ఉండదని, పవన్ కళ్యాణ్ కూడా కలిపి తెచ్చుకుంటే కాపులు కూడా మొత్తంగా కలిసి వస్తారని, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని కూడా కలిపికి తీసుకొస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారులు అందరూ కూడా తనకు అనుకూలంగా ఉండే విధంగా మరచుకోవాలని, ముగ్గురు కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతాము అని అనుకున్నారు, బ్రహ్మపడ్డారు. ముగ్గురు కలిశారు, సీట్లు దిగిన తేడా వచ్చిందే, ఓడకూడ కొట్టుకుంటున్నాడే, అగమ్యగోచరం అయిపోయిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ప్రకటించారు, 25